ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాలను ప్రచురించింది. వాటన్నింటినీ ప్రేక్షకులందరికీ చేరువ చేయాలనే సత్సంకల్పంతో రూపొందించిన ప్రణీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ప్రణీతం కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగంలో ఉప సంపాదకులుగా ఉన్న డాక్టర్ నరసింహాచారి గారిని పరిచయం చేసుకుంటూ తిరుచానూరు క్షేత్ర గ్రంథ విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. నమో వెంకటేశాయ. ముందుగా గురుగారు, తిరుచానూరు క్షేత్ర గ్రంథ రచయిత గురించి మాకు పరిచయం చేస్తారా? శ్రీవేంకటచలాధీశం శ్రీయాధ్యాసిత పక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. తిరుమలను దర్శించేందుకు అనేక మంది భక్తులు వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనానికి వేంచేస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువుల యొక్క దర్శనానికి స్వామివారి అనుగ్రహం కొరకు వేంచేస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క సౌలభ్యం కొరకు తిరుమల క్షేత్ర దర్శిని గ్రంథమాల అని ఒక లఘు గ్రంథమాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం తిరుచానూరు క్షేత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. తిరుచానూరు క్షేత్ర చరిత్ర ఈ గ్రంథ రచయిత శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు సప్తగిరి మాసపత్రిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించి విశ్రాంతి పొందారు. వారు అనేకమైన గ్రంథాలు రాశారు. హరికొలువు, సిరికొలువు, ఆనంద నిలయము, శ్రీనివాస వైభవము, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలను అక్షరాలతో స్వామివారిని అర్చించినటువంటి మంచి పండితులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు. వారు ఈ తిరుమల క్షేత్ర దర్శిని గ్రంథమాల్లో భాగంగా తిరుచానూరు క్షేత్రం అనేటువంటి గ్రంథాన్ని రచన చేయడం అనేది జరిగిందండి. గురుగారు, నాదొక చిన్న సందేహం. కొండపైన శ్రీనివాసుడు ఉన్నారు, కొండ కింద పద్మావతి అమ్మవారు ఉన్నారు, ఎందుకంటారు? చక్కటి ప్రశ్న అండి. ఈ ప్రశ్నకు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తకంలో చాలా చమత్కారంగా చక్కగా వర్ణించడం జరిగిందండి. ఎక్కడైనా మనం ఏ క్షేత్రంలో చూసినా కూడా స్వామివారు అమ్మవారు ఒకే చోట ఉన్నట్లుగానే మనం దర్శిస్తాం. కానీ తిరుమల తిరుపతి క్షేత్రాల్లో మాత్రం స్వామివారు కొండ మీద ఉంటే అమ్మవారు కొండ కింద ఉంటారు. ఎందుకు ఇలాగా అనే విషయాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తూ, వెంకటేశ్వర స్వామివారు తెలుగువారి ఇలవేల్పు, ఇలలో వేల్పు కూడా. స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం. స్వామివారి యొక్క దయకు ప్రతిరూపమైనటువంటి వారు అమ్మవారు. ఆమె అలమేల్మంగగా, పద్మావతిగా, శ్రీనివాసుని పట్టపురాణిగా, శ్రీనివాసుని యొక్క హృదయంలో వ్యూహలక్ష్మిగా వేంచేసి ఉన్నారు. అయితే మరో రూపంలో తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అన్నటువంటి నామంతో వీర స్వతంత్ర లక్ష్మిగా అమ్మవారు అక్కడ వేంచేసి ఉన్నారండి. అలమేలు మంగమ్మ ఆనంద నిలయని యొక్క హృదయంలో వ్యూహలక్ష్మిగా ఉంటూ మరో రూపంలో అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో వెలిశారు. ఒకప్పుడు ఏడుకొండల వాడినటువంటి శ్రీనివాసుని యొక్క శిఖరంతో సమానంగానే అమ్మవారు కూడా ఉండేవారట. అయితే అమ్మవారికి భక్తుల పట్ల విపరీతమైనటువంటి దయ. ఎందుకంటే తల్లికి బిడ్డల పట్ల అంతటి మమకారము, అంతటి దయ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయి. తండ్రి కంటే కూడా తల్లికే ఎక్కువగా ఉంటుంది. అలా అమ్మవారు తన భక్తులకు దయతో, ప్రేమతో, ఆప్యాయతతో అలా చూస్తూ చూస్తూ ఆ దయ యొక్క భారం ఎక్కువ ఎక్కువయ్యి, ఆ దయ ఎక్కువయ్యేప్పటికీ అంత పెద్ద కొండ కాస్త కరిగి 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 అమ్మవారు కింద ఉన్నారు అని, అంటే భక్తుల యొక్క అందుబాటులో భక్తులకు చాలా చేరువుగా ఉన్నారు అని మనకు ఈ గ్రంథంలో జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ విషయాన్ని గురించి చాలా చక్కగా కొంతగా వివరించారు. అంటే మరొక విషయం ఏంటంటే, అమ్మవారు కిందనే ఉంటూ స్వామివారికి విన్నవించవలసినటువంటి విషయాలు ఏవైనా ఉంటే తనే విని, స్వామివారి వ్యూహలక్ష్మిగా ఉంటూ, స్వామివారి చెవులకు దగ్గరగా ఉంటూ, హృదయంపై నివాసం చేస్తూ అక్కడి నుంచి స్వామివారికి విషయాలన్నీ, ఇదిగో ఈ భక్తుడు వస్తున్నాడు, ఈ భక్తుడికి ఈ కోరిక నెరవేర్చాలి అని స్వామివారికి విన్నవించుకుంటారట అమ్మవారు. ఇలా చాలా చమత్కారంగా చక్కగా ఈ గ్రంథంలో శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా వివరించడం జరిగిందండి. అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో వీర స్వతంత్ర లక్ష్మిగా ఉంటూ వ్యూహలక్ష్మిగా ఉన్నారు. ఈమె అలమేల్మంగ అని చెప్పేసి తిరుచానూరు అమ్మవారికి పేరు. అలర్మేల్మంగ అంటే అప్పుడే వికసించినటువంటి చక్కటి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వెలుగొందుతూ ఉన్నటువంటి దివ్యకాంత అని అర్థం. అటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ప్రతినిధిగా ఇక్కడ కిందనే ఉంటూ స్వామివారికి ఈ విషయాలన్నీ, భక్తుల యొక్క విషయాలన్నీ కూడా
స్వామివారికి తెలియజేస్తూ ఉంటారండి. అందుకని ఇక్కడే భక్తులకు అందుబాటులో ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందండి. మరి అలాగే గురుగారు, ఈ క్షేత్ర స్థలపురాణం గురించి మాకు తెలియజేస్తారా? తిరుచానూరు క్షేత్రం విశేషాల గురించి పురాణాల్లో శ్రీ శుకపురము అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కాలంలో తిరుచుకపురము అని, అలాగే తిరుచానూరు అయింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ తిరు అన్నటువంటి శబ్దానికి శ్రీ అంటే మంగళము, లక్ష్మీదేవి అని అర్థం. ఈ లక్ష్మీదేవి నివాసం ఉంటున్నటువంటి శుకపురము, శుకపురము అని ఎందుకు వచ్చిందంటే శుకమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం ఇదంతా కూడా. ఈ శుకమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో స్వామివారు వచ్చి 12 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి దీనికి శ్రీ మహాలక్ష్మి వెలిసినటువంటి శుకమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం శ్రీ శుకపురము, తిరుచుకపురము, తిరుచానూరు, తిరుచిపురము అని చెప్పేసి మనకు అలమేలు మంగాదేవి ఇక్కడ వెలిసినటువంటి ప్రాంతం కాబట్టి అలమేలు మంగపట్నము అని కూడా మనకు పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక అమ్మవారి దర్శనానికి నిరంతరము మానవులే కాదండి, దేవతలు కూడా ఇక్కడ అవ్యక్త రూపంతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుంటారు అని చెప్పేసి మనకు పద్మపురాణాది పురాణాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే కొండ దిగి వచ్చి ఇక్కడ తపస్సు చేసి అమ్మవారి ప్రసన్నత పొందారు, ఇక్కడ అమ్మవారు ప్రసన్నులయ్యారు అంటే మరి ఆ క్షేత్రం యొక్క విశేషం ఏంటి, ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే మనము అమ్మవారి ప్రసన్నత కొరకు మనం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క దయ మాకు కలుగుతుంది అని వచ్చి మనం ఇక్కడ తెలుసుకోవచ్చునండి. మరి గురుగారు, పద్మావతి దేవిని వేదవతి అంటారు కదా, దీని గురించి కాస్త చెప్తారా? సంతోషం. వేదవతి అన్నటువంటి నామాని గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, వేదవతి రామాయణ కాలంలో ఉన్నటువంటి మహాభక్తురాలు. మయుడు అన్నటువంటి ఒకనొక వేద పండితుడు ఒకనొకసారి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే అటువైపుగా ఊర్వశి వెళుతూ ఉంటుంది. ఊర్వశిని చూసి అతడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. ఆ సందర్భంలో అక్కడ మహాలక్ష్మీదేవి మయుడికి కుమార్తెగా ఉద్భవిస్తుంది. ఆమె వేదవతి అని చెప్పేసి మనకు రామాయణంలో తెలుస్తుంది. ఆ వేదవతి శ్రీ మహావిష్ణువునే భర్తగా కోరి తపస్సు చేస్తూ ఉంటుంది. తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రావణాసురుడు ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఈమె యొక్క దివ్య మనోహర సౌందర్యాన్ని చూసి ఈ వేదవతిని వివాహం చేసుకోవాలి అన్నటువంటి కోరిక అతడికి కలుగుతుంది. వెంటనే వేదవతిని చెరబట్టేందుకు వెళతాడు. అయితే వేదవతి అతన్ని శపించి ఆమె అగ్నిప్రవేశం చేస్తుంది, యోగాగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఆ యోగాగ్నిలోకి వెళ్ళిపోయేప్పటికీ అక్కడ అగ్నిదేవుడి రక్షణలో వేదవతి దేవి ఉంటుంది. రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అపహరణం చేసుకుని పోతున్నటువంటి సందర్భంలో అగ్నిదేవుడు అక్కడ ప్రత్యక్షమై, నువ్వు తీసుకెళ్తున్నటువంటి ఆమె సీతాదేవి కాదు, అసలు సీతాదేవిని శ్రీరాముడు నా దగ్గర ఉంచాడు, ఇదిగో ఈమెను తీసుకెళ్ళు అని చెప్పేసి వేదవతీదేవిని సీతాదేవిగా రావణాసురుడికి అప్పగిస్తాడు. అసలైన సీతాదేవి అగ్నిదేవుడి యొక్క రక్షణలో ఉంటుంది. ఇలా అశోకవనంలో నానా అగచాట్లన్నీ పడ్డది కూడా వేదవతి రూపి అయినటువంటి సీతాదేవి. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవిని రావణాసుర సంహారం జరిగిన తర్వాత తీసుకుని వచ్చి అగ్నిప్రవేశం చేయిస్తాడు. ఈ విషయం శ్రీరామచంద్రుడికి తెలియనిది కాదు. మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు, సీతాదేవి మీద అనుమానము అని. కాదు, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి అక్కడ ఏం చేశాడు అంటే ఈమె అసలైన సీతాదేవి కాదు అని తెలుసు కనుకనే ఆమెను అగ్నిప్రవేశం చేయించాడు. ఆమె అగ్నిలో తిరిగి తన స్వస్థానానికి అంటే అగ్నిదేవుడి యొక్క రక్షణలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీతాదేవిని అగ్నిదేవుడు తీసుకుని వచ్చి అసలైన సీతాదేవిని శ్రీరామచంద్రుడికి అప్పగిస్తాడు. ఆ సందర్భంలో సీతాదేవి శ్రీరామచంద్రుని ఒక వరం కోరుతుంది. స్వామి, నాకు బదులుగా ఈ వేదవతి అనేకమైనటువంటి కష్టాలను అనుభవించింది అశోకవనంలో, ఈమెను దయచేసి వివాహం ఆడండి అంటుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, ఈ అవతారంలో ఏకపత్ని వ్రతం, నేను ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే సీత, కాబట్టి ఈ అవతారంలో నేను వివాహం ఆడలేను, కలియుగంలో నేను ఈమెను వివాహం ఆడతాను అని చెప్పేసి చెప్తాడు. అలా ఆ కలియుగంలో వివాహం ఆడతాను అని చెప్పేసి చెప్పినటువంటి ఆ వేదవతియే ఇప్పుడు మళ్ళీ పద్మావతి దేవిగా అవతరించింది అని చెప్పేసి మనకు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయండి. గురుగారు, చివరిగా తిరుచానూరు క్షేత్రంలో ఉన్నటువంటి పద్మ సరోవరం మహత్యాగం గురించి మాకు తెలియజేస్తారా? తిరుచానూరు క్షేత్రాన్ని గురించి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పద్మ సరోవరాన్ని వివరాలని కూడా మనం చెప్తాం. తిరుచానూరు క్షేత్రం దాదాపు 5,000 సంవత్సరాలకు పూర్వమే
భృగు మహర్షి యొక్క వృత్తాంతంతో ప్రారంభమవుతుంది. 5000 సంవత్సరాల పూర్వం ఒక గంగా నదీ తీరంలో మహర్షులందరూ కూడా కూర్చొని యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడకు నారద మహర్షి వెళతాడు. వెళ్ళి, మీరు మహర్షులారా, మీరందరూ కూడా యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞం యొక్క ఫలాన్ని ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అని. అప్పుడు ఎవరు ఉత్తమోత్తములు అని చెప్పేసి తెలుసుకోవాలి అని భృగు మహర్షిని ఆహ్వానిస్తారు. భృగు మహర్షికి చెప్పి, స్వామి, మీరు ముల్లోకాలకు వెళ్ళి యజ్ఞ ఫలాన్ని పొందేందుకు ఎవరు అర్హులో మీరే నిర్ణయించండి అంటారు. మహర్షులందరూ పిలిచి త్రిమూర్తులను పరీక్షించి సకల దేవతలను పరీక్షించి వాళ్ళలో ఉత్తమోత్తములను నిర్ణయించమని చెప్పేసి మాకు చెప్పారు అంటే నేనంత గొప్పవాడిని అన్నటువంటి అహంకారం ఒకంత భృగు మహర్షిలో కలుగుతుంది. మొట్టమొదటగా బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వీణావాదన చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వేదాధ్యయనం చేస్తూ ఆ సంగీతంలో తను నిమగ్నమై ఉంటాడు. ఈ దృశ్యాన్ని గమనించి బ్రహ్మదేవుడు భృగు మహర్షి వచ్చిన విషయాన్ని గమనించాడు. భృగు మహర్షికి కోపం వస్తుంది. పూజనీయమైనటువంటి మహర్షిగా నేను వస్తే నాకు స్వాగతం కూడా పలకరా అని చెప్పేసి, మీకు పూజలే ఉండవు అని చెప్పేసి శపించేస్తాడు బ్రహ్మదేవునికి. అక్కడి నుంచి కైలాసానికి వెళతాడు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు తాండవ లాస్యాలను నృత్యం చేస్తూ ఉంటారు. ఆ నృత్య సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి భృగు మహర్షిని చూసి కోపగించుకొని, పరమేశ్వరుడు ఏకాంతంగా ఉన్నటువంటి సందర్భంలోనూ వచ్చావు అని చెప్పేసి తన త్రిశూలంతో ప్రహారం చేయడానికి వెళతాడు. అప్పుడు భృగు మహర్షి కోపగించుకొని, నీవు స్థాణువుగా ఉండుగాక, లింగరూపంలోనే నీకు పూజా కార్యక్రమాలు అని చెప్పేసి పరమేశ్వరుని శపించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళతాడు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీవారి యొక్క పాదాలను ఒత్తు ఉంటుంది. శ్రీ మహావిష్ణుమూర్తి సేద తీరుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళి కోపంతో భృగు మహర్షి నన్ను గమనించలేదన్నటువంటి కోపంతో ఒక్కసారిగా తన పాదంతో ప్రహారం చేస్తాడు స్వామివారి యొక్క వక్షస్థలంపై. వెంటనే స్వామివారు లేచి కూర్చొని మహర్షిని చూసి, స్వామి, మీరు వచ్చారా, అయ్యో నేను గమనించలేదు, క్షమించండి అని చెప్పేసి భృగు మహర్షిని కూర్చోబెట్టి అతడి పాదాలను నొత్తు, స్వామి, నా వక్షస్థలం పైన వజ్ర ఖచ్చిత మరకత మాణిక్యాలు అనేటువంటి కఠినమైనటువంటి చిల్లలతో కూడుకున్నట్టు ఆభరణాలు ఉంటాయి, ఆ ఆభరణాలు తగిలి మీ యొక్క పాదం ఎంత నొప్పి అయిందో కదా అని చెప్పేసి అంటూ ఆ పాదాలను నొక్కుతూ ఆ పాదంలో ఉన్నటువంటి అరికాల్లో ఉన్నటువంటి అహంకారమైనటువంటి నేత్రాన్ని ఒక్కసారిగా చిదిమేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి కొంత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానోదయం, అయ్యో ఎంతటి పాపం చేశాను నేను, ఎంతటి అహంకారానికి నేను లోనయ్యాను నేను అని చెప్పి అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తికి నమస్కారం చేసి, స్వామి, నన్ను క్షమించండి అని చెప్పేసి చెప్పి, అత్యంత సర్వోత్తముడమైనటువంటి వాడు విష్ణు సర్వోత్తమ అని చెప్పేసి విష్ణు సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మహర్షులందరికీ కూడా చెప్తాడు, శ్రీ మహావిష్ణుమూర్తి ఈ యజ్ఞఫలాన్ని తీసుకోవడానికి అర్హుడు అని చెప్పేసి చెప్పేస్తాడు. ఇటువైపు మహాలక్ష్మీదేవి కోపగించుకుంటుంది. ఎందుకంటే హృదయస్థానము మహాలక్ష్మి స్థానం శ్రీ మహావిష్ణుమూర్తికి, అటువంటి హృదయస్థానంలో పాదతాడనం చేసినటువంటి మహర్షిని కోపగించకపోగా శపించకపోగా అతడి యొక్క పాదాలను నువ్వు పొత్తావే, నాకు ఇంతటి అవమానం జరిగినా మీరు నాకు పట్టించుకోలేదు కదా అన్న కోపంతో మహాలక్ష్మీదేవి, ఇక నేను ఈ వైకుంఠంలో ఉండని, ఇంత అవమానం జరిగినటువంటి వైకుంఠాన్ని వీడి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వైకుంఠాన్ని వీడి పాతాళలోకంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు. ఆ కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది. ఇటువైపు భూలోకంలో కొల్హాసురుడు అన్నటువంటి ఒకనొక రాక్షసుడు, అతడు నానా విధాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అన్ని యజ్ఞయాగాదులు ఏవి చేయించకుండా ధ్వంసం చేయడము, అరాచకాలు సృష్టించడం అని చేస్తూ ఉంటాడు. అగస్త్య మహర్షి మిగిలిన మహర్షులందరితో కూడా తీసుకుని వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళి మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేస్తాడమ్మా, ఈ విధంగా భూలోకంలో కొల్హాసురుని యొక్క అరాచకాలు ఎక్కువైపోయాయి, అతన్ని మీరే సంహరించాలి అని చెప్పి. ఎందుకు మహాలక్ష్మీదేవినే కోరాడు అంటే, అంతకు పూర్వమే కొల్హాసురుడు ఒకనొకసారి తపస్సు చేయడానికి వెళుతూ కరవీరుడు అనేటువంటి తన కుమారుణ్ణి రాజుగా నియమించి వెళతాడు. కరవీరుడు ఇటువంటి అరాచకాలే అన్నీ కూడా చేస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ కరవీరుణ్ణి సంహరిస్తాడు, సంహారం అయిపోతుంది. ఈ విషయాన్ని తెలుసుకుని అందరూ చాలాసార్లు దండెత్తి వచ్చారు దేవతలందరూ కూడా ఇక్కడ అని చెప్పేసి తెలుసుకుంటాడు కొల్హాసురుడు తపస్సు నుంచి వచ్చాక. అయితే మరి దేవతలందరికీ ఇంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి తను గమనించగా, మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేతనే వీళ్ళందరూ కూడా ఇన్నిసార్లు యుద్ధం చేయగలుగుతున్నారు అని చెప్పేసి తెలుసుకుని మహాలక్ష్మీదేవిని గురించి తపస్సు చేస్తాడు. మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. అమ్మవారిని ప్రత్యక్షమై, కొల్హాసురా, నీకేం వరం కావాలి కోరుకోనప్పుడు, అమ్మా, 100 సంవత్సరాల పాటు నువ్వు ఈ ప్రాంతంలోకి రాకూడదు, నేను ఇక్కడ రాజ్య పరిపాలన చేయాలి, ఈ ప్రాంతానికి రాకూడదు అని చెప్పేసి వరాన్ని పొందుతాడు. అమ్మవారు అలాగని వెళ్ళిపోతారు. 100 సంవత్సరాలు వీడి అరాచకాలన్నీ జరుగుతాయి. అగస్త్యాది మహర్షులందరూ కూడా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేస్తారు, అమ్మా, మీరు రావాల్సినటువంటి సమయం శాసనమైంది, కొల్హాసురుడు యొక్క అరాచకాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మహాలక్ష్మీదేవి అక్కడికి విచ్చేసి
దేవతలందరి యొక్క ఆయుధాలను ఆమె స్వీకరించి మహారౌద్ర రూపిణిగా ఆ కొల్హాసురునితో యుద్ధం చేసి కొల్హాసురుని సంహరిస్తుంది. కొల్హాసురుడు చివరికి మరణిస్తూ తను కోరినటువంటి కోరిక ఏంటంటే, అమ్మా నేను ఈ ప్రాంతానికి రాజుగా ఉండిన్నాను కాబట్టి ఈ ప్రాంతం నా పేరు మీదే ఉండాలి, మీరు ఇక్కడ నన్ను సంహరించారు కాబట్టి మీరు ఇక్కడే అర్చారూపంలో వెలయాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తాడు కొల్హాసురుడు. అమ్మవారు అలాగే అని కొల్హాసురుని యొక్క కోరికను మన్నించి ఆ ప్రాంతానికి కొల్హాపురము అని నామకరణం చేసి కొల్హాపురంలో రౌద్రలక్ష్మిగా ఆమె అక్కడ వేయించడం అనేటువంటిది జరుగుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో అన్ని శక్తిపీఠాలు కూడా పార్వతీదేవికి సంబంధించినవి, కానీ కొల్హాపురం మాత్రం మహాలక్ష్మీదేవికి సంబంధించి. ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టత. మరొక విశేషం ఏంటంటే, కొల్హాపురానికి శివాలయము అని, దక్షిణ కాశీ అని, లక్ష్మీపురము అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కాశీ మహాక్షేత్రము కన్నా కూడా ఒకంత ఒక గోధుమ గింజ బరువు ఎక్కువగా ఉంటుందట కొల్హాపుర క్షేత్రం. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం కొల్హాపురం. సరే, ఆ తదుపరి శ్రీనివాసుడు మహాలక్ష్మీదేవిని వెతుక్కుంటూ వరాహ పర్వతానికి వస్తాడు. అక్కడ సేద తీరుతూ ఉండగా బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తారు, అమ్మా ఈ విధంగా శ్రీవారు భూలోకానికి విచ్చేసారు, మిమ్మల్ని వెతుక్కుంటూ శేషాచల పర్వతంలో వరాహ పర్వతంలో స్వామివారు సేద తీరుతూ ఉన్నారు, స్వామివారు ఆకలితో ఉన్నారమ్మా, కనీసం మన వారి ఆకలిని తీర్చవలసిన అవసరం ఉంది అంటే నేను రాను అంటుంది. అమ్మా మీరు రాకపోయినా పర్లేదు, కానీ స్వామివారు ఆకలి తీర్చాలి కదా మనము ఇది అన్నప్పుడు మహాలక్ష్మీదేవి ఒక గొల్లవనితగా, అలాగే బ్రహ్మదేవుని ఒక గోవుగా, రుద్రుని ఒక గోవత్సంగా చేసుకొని చోళరాజ్యానికి వచ్చి అక్కడ ఆ గోవును వారికి విక్రయించడం జరుగుతుంది. ఆ తదుపరి గోవత్స రూపంలో బ్రహ్మరుద్రుడు మహావిష్ణుమూర్తి సేద తీరుతూ ఉన్నటువంటి ఆ పుట్ట వద్దకు వెళ్ళి వల్మీకంలో రోజు పాలను సేచనం చేస్తూ ఉంటారు. ఈ దృశ్యాన్ని గమనించినటువంటి గోపాలకుడు వచ్చి ఆ ప్రహారం చేయగా గోవును తప్పించేందుకు వెళ్ళినటువంటి శ్రీనివాసుడు తన శిరస్సుపై దెబ్బ తగలడం, అక్కడి నుంచి వరాహస్వామి దగ్గరికి వెళ్ళి వరాహస్వామి కోరి అక్కడ ఒకళమాతను తన సేవకిగా వరాహస్వామి నియమించడం శ్రీనివాసునికి, అలాగే శ్రీనివాసుడు అక్కడ నివసించేందుకు 100 చదరపు అడుగుల యొక్క ఆ విస్తీర్ణంలో భూమిని స్వీకరించడం, అందుకు బదులుగా తొలి పూజ, తొలి నివేదన, తొలి దర్శనము వరాహస్వామి వారికే ఇవ్వడము అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాయి. తదుపరి మా శ్రీనివాసుడు వకళామాత దగ్గర సేద తీరుతూ పద్మావతిని చూడడం, పద్మావతితో వివాహం చేయాలన్నప్పుడు ఆమె అడుగుతుంది, పద్మావతీదేవి ఆకాశరాజపుత్రికనైనా నేను ఒక ఆశ్రమవనితను ఎలా నిన్ను చేయాలి అన్నప్పుడు అప్పుడు చెబుతాడమ్మా ఏం లేదు, ఆ పద్మావతియే వేదవతి అమ్మా, ఆమె రామాయణ కాలంలో వేదవతి, వేదవతి అయినటువంటి ఆ పద్మావతిని ఇప్పుడు నేను వివాహం ఆడుతున్నాను, ఆమెకు అప్పట్లో నేను వరాన్ని ఇచ్చాను, ఆ వరాన్ని ఇప్పుడు నేను తీరుస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఎవరి వక్రమాత అన్నప్పుడు కూడా అక్కడ కూడా సమాధానం చెప్తాడు, ఏమిటంటే నీవు ద్వాపర యుగంలో యశోదామాతవు, నీవు నన్ను పెంచి పెద్ద చేసావు కానీ నా వివాహాన్ని చూసే యోగ్యత నీకు ఆ రోజు కలగలేదు, నా వివాహాన్ని చూడాలి అన్నటువంటి కోరికను నాకు నువ్వు చెప్పావు, అది నేను మరుజన్మలో తీరుస్తానన్నాను, ఇప్పుడు నీ చేతనే ఈ వివాహ ప్రయత్నం చేయించి నీ కళ్ళెదుటే ఈ వివాహం చేసుకుని ఆ ఆనందాన్ని నీకు వరాన్ని ప్రసాదిస్తున్నానమ్మా అని చెప్పేసి తీరు చెప్తాడు. అప్పుడు ఒకడు మాలత తను సంతోషంగా వెళ్ళి ఆకాశరాజపుత్రిక అయినటువంటి పద్మావతిని వివాహానికి నిశ్చయించడము, తదుపరి శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఆ సందర్భంలో మహాలక్ష్మీదేవే వచ్చి స్వామివారిని పెళ్లి కుమారుడిగా సకల ఉపచారాలు చేస్తారు. అయితే ఆమె మళ్ళీ కొల్హాపురానికే వెళ్ళిపోతుంది. కొల్హాపురానికి వెళ్ళిపోయాక కొంతకాలం తర్వాత మళ్ళీ శ్రీనివాసుడికి మహాలక్ష్మీదేవి లేని లోటు ఆయనకు తెలిసి వచ్చి పద్మావతిదేవిని ఒకడమాత దగ్గరే ఉంచి తను కొల్హాపురానికి వెళ్ళి మహాలక్ష్మీదేవి గురించి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సును ఆరంభిస్తాడు. అలా తపస్సు చేసుకుంటున్నటువంటి సందర్భంలో దాదాపు 10 సంవత్సరాల పాటు కొల్హాపురంలో తపస్సు చేస్తాడు. అక్కడ అమ్మవారు రౌద్ర రూపం కాబట్టి అమ్మవారు అక్కడ ప్రసన్నం కారు. వెంటనే ఆకాశవాణి చెబుతుంది, శ్రీనివాస ఇక్కడ నీకు తపస్సు చేస్తున్నాడు కానీ నీకు ఇక్కడ అమ్మవారి ప్రసన్నత చేకూడదు, అమ్మవారికి అనుగ్రహం కలగదు, కాబట్టి ఇలా నీవు సువర్ణముఖి నదీ తీరానికి అక్కడికి వెళ్ళి అక్కడ సుఖమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఒక సరోవరాన్ని తవ్వి ఆ సరోవరంలో బంగారు పద్మాన్ని అక్కడ స్థాపించి అక్కడ తపస్సు చేస్తే నీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం. స్వామివారు అలాగే వచ్చి సుఖమహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో కుంతకాయుధంతో ఒక సరోవరాన్ని తవ్వి ఆ సరోవరంలో సువర్ణ కమలాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ అమ్మవారి గురించి 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అమ్మవారి అనుగ్రహం కొరకు, అమ్మవారి ప్రసన్నత కొరకు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ స్వామివారు ఏదైతే కుంతకాయుధంతో తవ్వారో అదే పద్మ సరోవరం. ఆ పద్మ సరోవరంలోనే సువర్ణ పద్మాన్ని ప్రతిష్ఠించి
అక్కడే స్వామివారు 12 సంవత్సరాలు కొంతకాలము కేవలం క్షీరం మాత్రమే స్వీకరిస్తూ, పాలను మాత్రమే స్వీకరిస్తూ, మరికొంతకాలం నిరాహారంతో స్వామివారు అమ్మవారి ప్రసన్నతకు తపస్సు చేసినటువంటి ప్రాంతం. అలా 12 సంవత్సరాలు తపస్సు చేశాక 16 సంవత్సరాల నూతన యవ్వనవతిగా అమ్మవారు సువర్ణ కమలంలో ఆవిర్భవించడం జరుగుతుంది. ఈ కమలాన్ని వికసింపజేసేందుకు పద్మ సరోవరానికి ఎదురుగానే సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. శ్రీనివాసమూర్తి అంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడితే కానీ పద్మం విచ్చుకోదు, కాబట్టి సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ట చేసి ఇక్కడ ఆ కమలంలో అమ్మవారిని ఆవాహనం చేయడం జరుగుతుంది. శ్రీవారి యొక్క 12 సంవత్సరాల తపస్సుకు ఫలితంగా అమ్మవారు శ్రీనివాస స్వామికి కార్తీక శుద్ధ పంచమి నాడు సువర్ణ కమలంలో ఆవిర్భవించడం జరుగుతుంది. ఆ తదుపరి శ్రీనివాసుడు ఆమెను మళ్ళీ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలకు వెళదామని చెప్పేసి ఆహ్వానిస్తాడు. అయితే ఆమె నేను రాలేనని చెప్పేసి చెబుతుంది. స్వామివారు ఆమెను ఆలింగనం చేసుకోగానే ఆమె యొక్క ప్రతిరూపము అలర్మేల్ మంగ రూపం, అంటే ద్విభుజ వ్యూహలక్ష్మిగా అమ్మవారు శ్రీవారి యొక్క వక్షస్థలంలో అమ్మవారు వేయించేయడం అనేటువంటిది జరుగుతుంది. అమ్మవారు ఒక రూపంలో స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉంటారు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వచ్చేసి అమ్మవారిని ప్రార్థిస్తారమ్మా, మీరు శ్రీవారి యొక్క వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా వేయించేసి ఉన్నారు, అయితే మీరు ఈ క్షేత్రంలో ఇక్కడ మీరు వెలిశారు కాబట్టి ఇక్కడే అర్చామూర్తిగా ఉంటూ భక్తులందరినీ కూడా అనుగ్రహించవలసింది అని చెప్పేసి ప్రార్థిస్తారు. అలా ఆ బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు అమ్మవారు వీర స్వతంత్ర లక్ష్మి అనేటువంటి పేరుతో చతుర్భుజాలతో తిరుచానూరు క్షేత్రంలో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అమ్మవారు 2 హస్తాలలో పద్మాలను ధరించి మరో 2 హస్తాల్లో వరద అభయ హస్తాలతో అమ్మవారు ఇక్కడే చాలా చక్కగా పద్మాసనంలో అమ్మవారు పద్మావతిగా వీర స్వతంత్ర లక్ష్మిగా ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఈ పద్మ సరోవరంలో చాలా విశేషం ఉన్నది. పూర్వము శంఖణుడు అని ఒకనొక మహారాజు, ఆ శంఖణ మహారాజు చాలా దయాపరుడు, ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా దానం ఇచ్చేసేవాడు, దాతృత్వం కలిగిన వాడు. అలాగే మరొక వ్యసనం ఏమిటి అంటే ఎవరు ఏం చెప్పినా త్వరగా నమ్మేసేవాడు. అలా తను అందరూ చెప్పిన విషయాలు నమ్మి నమ్మి చివరకు నమ్మిన వారి చేతనే మోసపోయి రాజ్యాన్ని కోల్పోతాడు. మోసపోయి తన భార్య బిడ్డలతో కట్టుబట్టలతో బయటపడతాడు. అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక మహానుభావుడు అతనికి ఎదురయ్యి, అయ్యా మీరు ఊరికినే ఇలా తిరుగుతూ ఉంటే ఇది ఏమి కాదు, కాబట్టి మీరు తీర్థయాత్రలు చేయండి అని చెప్పేసి చెప్పగా ఆ శంఖనుడు భార్యాపిల్లలతో కలిసి కాశీ గయా ప్రగయిద ఇత్యాది క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ కాళహస్తి క్షేత్రానికి వేయించేస్తాడు. కాళహస్తిలో అక్కడ నదిలో స్నానం ఆచరించి అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని విశ్రాంతి తీసుకుంటుండగా అతనికి స్వప్నంలో ఒక మహాయోగి సాక్షాత్కరించి సూర్యముఖికి నదికి కొంత దూరంలోనే పద్మ సరోవరం ఉన్నది, పద్మావతీదేవి వెలిసినటువంటి ప్రాంతము, అక్కడకు వెళ్ళి ఆ పద్మ సరోవరంలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించు, అమ్మవారి దర్శనం చేత నీకు సకల దుఃఖాలు తొలగిపోతాయి, అక్కడి నుండి శ్రీనివాసుని దర్శనానికి అయి తిరుమలకు వెళ్ళి అక్కడ ఆకాశగంగలోనూ స్వామి పుష్కరిణిలోనూ స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ అతని చేయి పట్టుకుని తీసుకుని వెళుతున్నట్టుగా అతడు స్వప్నంగా కలుగుతుంది. వెంటనే అతను లేచి చూస్తాడు ఇదంతా కూడా నిజమని భావించి పద్మ సరోవరానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుని అతని దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి, తిరిగి అతడికి పూర్వం ఉన్నటువంటి సుఖ సంతోషాలన్నీ కలుగుతాయి. అతడు తిరుమలకు వెళ్ళి స్వామి పుష్కరిణిలోనూ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించి స్వామివారికి అనుగ్రహానికి పాత్రుడవుతాడు అని చెప్పేసి మనకు పద్మ సరోవర వృత్తాంతాన్ని వీటన్నిటిని కూడా అమ్మవారు ఆవిర్భవించినటువంటి విషయాలను కూడా పద్మపురాణాలు మనకు చక్కగా అద్భుతంగా వివరించడం అనేటువంటిది జరిగిందండి. ఇది పద్మ సరోవరము అలాగే తిరుచానూరు క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషం. చాలా సంతోషం గురుగారు. జూలకంటి గారు ఎంత అద్భుతంగా రాశారో ఈ గ్రంథం గురించి, అంతే అద్భుతంగా మాకందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ. వీక్షించారుగా ఇవాల్టి ప్రణీతం కార్యక్రమంలో తిరుచానూరు క్షేత్ర గ్రంథ విశేషాలను గురుగారు చాలా చక్కగా వివరించారు మనకు. తర్వాయి భాగంలో మరో పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.